పాపలోకము నుండి పరలోకము వైపు సాగుతూ ఈ లోక జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను సహనముతో ఎదుర్కొంటూ ప్రభువే మహిమ పొందాలని పరిశుద్ధాత్మ వలన మీరు మీ దేహాలను సజీవయాగంగా అర్పిస్తూ ప్రభువును చూపిస్తూ ఆనందంతో జీవిస్తున్న మీ అడుగుజాడలు స్ఫూర్తి కావాలి ఎందరికో మరి ఎందరికో. అందుకే ఈ మా బ్రతుకుట క్రీస్తే దేవుల్లో మీకున్న ఒక విశ్వాస జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఒక స్థాయి అంటూ ఉంది. అలాగే ఈ లోకపరంగా ఒక సేవకుడిగా ఒక దైవజనుడిగా సంఘాల మధ్యలో ఒక స్థాయి అంటూ ఉంది. ఇప్పుడు ఒకవేళ దేవుల్లో ఉన్న మీ స్థాయిని బట్టి లేదా సమాజంలో సంఘాల మధ్యలో మీ స్థాయిని బట్టి ఈ రెండింటి మధ్యని మీరు ఎలా ఫీల్ అవుతారు, ఏది ఉత్తమమైంది?